హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ తేజ. అయితే మొహమ్మద్ షమి ఈ పేరు మీ అందరికీ బాగా గుర్తుంటుంది. ఏకంగా ప్రపంచ వరల్డ్ కప్లో 7 వికెట్లు ఒకే మ్యాచ్లో తీసి ఒక రికార్డును అయితే సృష్టించాడు. అయితే షమికి ఇంత మంచి బౌలర్గా నేమ్ ఉన్నా కానీ తన ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం చాలా బ్యాడ్ నేమ్ ఉందని చెప్పాలి. ఎందుకంటే అతను ఆల్రెడీ డైవర్స్ తీసుకున్నాడు వాళ్ళ భార్యతో. ప్రస్తుతం వాళ్ళ భార్య తన మీద కొన్ని అభండాలు వేస్తుంది. సో అవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. నమస్తే. నమస్తే. సో వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకున్నారు. డైవర్స్ తీసుకుని చాలా ఏళ్ళు అవుతుంది. సో ఇలాంటి టైంలో ఆమె నుంచి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి, అవన్నీ కూడా ఏంటి సార్? యా, నిజానికి నిన్ననే మనం ఆయన బయోగ్రఫీ చెప్పుకున్నాము. షమి, మొహమ్మద్ షమి వాళ్ళ నాన్న కూడా బౌలరే, వాళ్ళ బ్రదర్స్ ముగ్గురు కూడా బౌలర్స్. వాళ్ళ ఫ్యామిలీ ఒక రకంగా క్రికెట్ బౌలింగ్లో ట్రెడిషన్ ఉందన్నమాట. చిన్న గ్రామం వాళ్ళది. అక్కడ నుంచి మురదాబాద్కి తన్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించాడనమాట వాళ్ళ నాన్న. అంటే ఇతని వాళ్ళ మొత్తం కొడుకుల్లో ఈ అబ్బాయి బాగా ప్రతిభ కనపరిచాడు బౌలింగ్లో. దాంతో ఇతనికి కానీ ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే పైకి వస్తాడని అరౌండ్ 15 ఇయర్స్ అప్పుడు మురదాబాద్కి తీసుకొచ్చి ట్రైనర్ దగ్గర, కోచ్ దగ్గర చేర్చాడు. ఆ కోచ్ కూడా ఇతను అనేక టెస్టులు పెట్టాడు. అనేక టెస్టులు పెట్టి ఇతని ఓపికను కూడా పరీక్షించాడు. కొద్ది రోజుల వరకు ఇతను ట్రైనింగ్ చేయకుండా వదిలేశాడు. అలాగా నెట్లో ప్రాక్టీస్ చేయమని అప్పుడంతా అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే వీడు ఎలా ఉన్నాడు, కుర్రాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, టాలెంట్ ఒకటి, డిసిప్లిన్ ఒకటి, రెండు ఇంపార్టెంట్ కాబట్టి ఈ రెండు అబ్జర్వ్ చేస్తుంటే రెండిట్లో కూడా అతనికి చాలా ఇంప్రెస్ అయ్యాడు కోచ్. ఇంప్రెస్ అయ్యి అతనికి ట్రైనింగ్ ఇచ్చాడు. బట్ అండర్ 15లో ఆడడానికి అతనికి ఛాన్స్ రాలేదు పాలిటిక్స్ కారణంగా. దాంతో 1 ఇయర్ వేస్ట్ అయిపోతుందని చెప్పి వాళ్ళ నాన్నకి రికమెండ్ చేశాడు, కేరళకి పంపించండి, కేరళలో పలానా అతను బాగా ట్రైన్ చేస్తాడు అని రికమెండ్ చేసి అక్కడికి పంపించడం ద్వారా అది బెస్ట్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు. సో అక్కడ నుంచి అతను ఇంకా కెరీర్లో ఎక్కడ వెనుదిరిగి చూసుకోలేదు. కాకపోతే ఏంటంటే అతను పర్సనల్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు కెరీర్లో కూడా. దానివల్ల కెరీర్ కూడా దెబ్బతినింది. ఎందుకంటే పర్సనల్ లైఫ్లో అతను హసీన్ జవాన్ అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయితో ఒక పాప కూడా పుట్టింది. అయితే వాళ్ళిద్దరి మధ్య గొడవలకు కారణం ఏందనేది మనకు క్లియర్గా తెలీదు. ఇతను ఇప్పుడు కూడా ఓపెన్ అప్ అయ్యి ఈ సమస్యలు ఇలాగా ఇలాగని చెప్పలేదు. ఆమె మాత్రం సందు దొరికినప్పుడంతా అతని మీద దుమ్మెత్తిపోస్తుంది, అతను దుర్మార్గుడు, దుష్టుడు అని ఎన్నోసార్లు చెప్పింది. చివరికి అతని మీద అనేక కేసులు పెట్టింది. చివరికి లైంగికంగా తనను దాడి చేశాడన్న కేసు కూడా పెట్టింది. అట్లాగే అత్యాచారం చేశాడు, లైంగిక దాడి చేశాడు, హత్యా ప్రయత్నం చేశాడు, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కూడా కేసులు పెట్టింది. ఇవన్నిటితో పాటు అతను మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని కూడా ఆరోపించింది. దీనివల్ల ఏమైందంటే బీసీసీఏ విధేళ్ళలో పెట్టేసింది అతన్ని కొద్ది రోజులు. అందువల్ల అతను ఈ క్రైసిస్లోకి వెళ్ళిపోయాడు. ఇదే టైంలో వాళ్ళ నాన్న చనిపోయాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న అతనికి ఒక రకమైన ఫాదరే కాకుండా గ్రేట్ ఇన్స్పైరర్ అనమాట. వాళ్ళ నాన్న ఒక అండగా నిలబడిన వ్యక్తి. అలాంటి ఫాదర్ చనిపోయేసరికి ఇతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి 3 సార్లు ఆత్మహత్య అటెంప్ట్ చేశాడు. అయితే 3 సార్లు కూడా మళ్ళీ చివరి నిమిషంలో మార్చుకొని బయటకు వచ్చాడు చనిపోకుండా. సో మళ్ళీ స్ట్రగుల్ అయ్యి మళ్ళీ 3 సార్లు కూడా బయటకు వచ్చి 3 సార్లు కూడా మళ్ళీ స్ట్రగుల్ అయ్యి మళ్ళీ సక్సెస్ఫుల్లీ మెల్లమెల్లగా వచ్చాడు. అంటే ఇంత మామూలుగా అయితే చాలామందికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఓన్లీ హార్డ్ వర్క్ చేస్తూ డిసిప్లిన్తో టాలెంట్తో పైకి వస్తారు. ఇతనికి ఏంటంటే ఒకటి తను మైనారిటీ కమ్యూనిటీ కావడం, అంటే ముస్లిం కావడం. దానివల్ల చాలాసార్లు ఏంటంటే ఆన్లైన్లో ట్రోలింగ్ గురవడం, అంటే తను పాకిస్తాన్ ఏజెంట్ అని, పాకిస్తాన్ వాళ్ళు గెలిపించడానికి ట్రై చేస్తున్నాడని ముస్లిం కాబట్టి, ఇలాంటి ఆరోపణలు కూడా అతను ఎదుర్కొన్నాడు. బట్ లక్కీగా అతనికి విరాట్ కోహ్లీ నుంచి ఫుల్ సపోర్ట్ దొరికిందనమాట. సో విరాట్ కోహ్లీ కానీ టీం మెంబర్స్ కానీ అతను గట్టిగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు క్లోజ్గా తెలుసు కాబట్టి తన లైఫ్ అంతా కూడా వాళ్ళు నిలబడ్డారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అన్కండిషనల్గా సపోర్ట్ చేశాడు. ట్రోలర్స్కు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడాడు విరాట్ కోహ్లీ. సో ఆ రకంగా నిలబడడం వల్ల ఇతనికి ఒక అండ దొరికింది. అంటే ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది లేకపోతే ఇటువంటి క్రైసిస్ నుంచి బయటికి రావడం కష్టం. ఎవరికైనా వ్యక్తులకి తమ క్రైసిస్ నుంచి స్వతంత్రంగా బయటికి రావడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. అందుకని బయట నుంచి ఒక సపోర్ట్ సిస్టమ్ అవసరం. అది ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, సొసైటీ కావచ్చు. ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది మనుషులకు అవసరం.
అటువంటి ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది తనకు విరాట్ కోహ్లీ రూపంలో దొరికిందనమాట. అట్లాగే టీం మెంబర్స్ కూడా. అందువల్ల క్రైసిస్లో నిలబడగలిగాడు అతను, నిలబడి మళ్ళీ పోరాడగలిగాడు. అయితే ఇప్పటికి కూడా భార్య రూపంలో మాత్రం అతనికి ఒక బ్యాడ్ సైడ్ లాగా మిగిలిపోయింది. నిజానికి భార్య కోర్టుకు వెళ్ళినప్పుడు ఇతను కూడా కోర్టులో తన ఇన్నోసెన్స్ను ప్రూవ్ చేసుకోవడానికి గట్టిగా పోరాడాడు. ఫైనల్గా ఇతను మీద పెట్టిన కేసుల్లో ఏవి కూడా ప్రూవ్ కాలేదు. ఆమెకు మాత్రం భరణం ఇవ్వమని చెప్పింది కోర్టు. 50,000 నెలకి, పాపకి 80,000 నెలకి ఇవ్వమని చెప్పింది. దాంతోపాటు ఇతను కూడా పాప కోసం, చదువు కోసం, తర్వాత నగలు వాటి కోసం, ఆ అమ్మాయితో ఫిక్స్డ్ వేయడం అవన్నీ కూడా చేశాడు. అయితే ఇప్పటికి కూడా ఇంత పేరు వచ్చి నిజానికి ఇప్పుడు ఒక రకంగా ఫస్ట్ సెమీస్లో ఇండియా న్యూజిలాండ్ మీద గెలవడం అంటే 70 రన్స్ తేడాతో గెలిచింది. గెలవడం అంటే ఇతను తీసుకున్న 7 వికెట్లు ఏవైతే చాలా కీలకం, 57 రన్స్ ఇచ్చి తీసుకోవడం అనేది. ఎందుకంటే ఫస్ట్లో చూసుకున్నప్పుడు 2 వికెట్ల తేడాతో వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. అక్కడ ఇతను బ్రేక్ చేయగలిగాడు. అక్కడ బ్రేక్ చేయకపోతే అటువైపు 2 వికెట్లు తీసుకున్నా కూడా గేము అటువైపు వెళ్తుందేమో అన్న పరిస్థితి ఉంది. అప్పుడు ఇతను విరుచుకుపడి వాళ్ళని కట్టడి చేయడం అనేది జరిగింది. ముందు నుంచి కూడా ఇతనికి ఏంటంటే డెత్ ఓవర్స్లో ఇతను ప్రతిభ ఎక్కువ చూపించేవాడు ప్రత్యర్థులు. అంటే చివరి ఓవర్స్ అవే కీలకం. ఎందుకంటే జనరల్గా అక్కడ 20-20 కైండ్ ఆఫ్ మ్యాచ్ అయిపోతుంది. అక్కడ ఒక్కసారిగా వాళ్ళు ఫామ్లోకి వెళ్ళి కొట్టారంటే గెలిచిపోయే పరిస్థితి ఉంటుంది. అటువంటప్పుడు ఇతను చాలాసార్లు కూడా ఆదుకున్నది అదే, ఇప్పుడు కూడా అదే. దాంట్లో రికార్డు కూడా క్రియేట్ చేశాడు ఇతను. ఇతనికి ముందున్న రికార్డులంతా బ్రేక్ చేసి 57 రన్స్ ఇచ్చి 7 వికెట్లు తీసుకున్న వరల్డ్ కప్లో ఏకైక ఫాస్ట్ బౌలర్గా ఇతను నిలిచాడు. రికార్డు కూడా ఇటు దేశం అంతా కూడా ఇతన్ని నిజానికి అతను ముస్లిమా హిందూ అనేది పక్కన పెట్టేసి ఒక ఆటగాడుగా ఒక ప్లేయర్గా దేశం అంతా కూడా అతను పూడుతుంది. చివరికి యోగి కూడా వాళ్ళ ఊర్లో ఇతని పేరుతో ఒక స్టేడియం కడుతున్నాడు. అట్లాగే వాళ్ళ ఊర్లో ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడం, రోడ్స్ వేయడం కానీ ఇతర స్కూల్స్ కానీ ఒక ట్రైనింగ్ కోసం క్రికెట్ ఇది కానీ అన్నీ చేస్తున్నాడు యోగి కూడా. ఇటువంటి కాంటెక్స్ట్లో వీళ్ళ భార్య హసీన్ జవాన్ రంగంలోకి వచ్చి ఆమె మళ్ళీ తన బుద్ధి చూపించుకుంది. ఇతనికి దురాశ ఉంది, డర్టీ మైండ్ ఉంది, అనేక తప్పులు చేశాడు. ఇతను ఆటగాడుగా ఏమో కానీ భర్తగా మాత్రం అటర్ ఫ్లాప్ అయ్యాడు. అతను భర్తగా బాగునుంటే మేమంతా కలిసి ఉండేవాళ్ళు, మేమంతా కలిసి ఉంటే అతనికి ఇంకా గౌరవం పెరుగుండేది అని నెగిటివ్గా కామెంట్ చేసింది. దాంతో ఇతని ఫ్యాన్స్ అంతా ఆమె మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అంటే ఇది అంటే ఇతని తప్పులు ఉండొచ్చు. ఈ మామూలుగా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఒకవైపే ప్రాబ్లం ఉండదు, రెండు వైపులు ఉంటాయి. మేజర్గా అనేక కేసుల్లో రెండు వైపులు ఉంటాయి. ఒకవేళ ఇతని వైపే తప్పులు ఉన్నప్పటికీ అయిపోయింది, అది అయిపోయిన దాన్ని ఇతను ఒక సక్సెస్ అయ్యి దేశం అంతా కొనియాడుతున్న టైంలో ఆమె వచ్చి ఇలా నెగిటివ్ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఎందుకంటే ప్రతిదానికి ఒక సమయం సందర్భం ఉంటుంది. ఇటువంటి సమయంలో ఆమె నేను ఒక మాజీ భారీగా లేదా ఒక క్రికెట్ ఫ్యాన్గా నేను కూడా గర్విస్తున్నాను మాట్లాడుంటే ఆమెకు కూడా వాల్యూ పెరిగేది. కానీ ఇప్పుడు ఆమె వచ్చి ఇతను ఆటగాడుగా ఓకే కానీ భర్తగా మాత్రం ఇతనికి బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి, దురాశ ఉంది, డర్టీ మైండ్ ఉంది, డబ్బులతో తప్పుల్ని కవర్ చేయాలని ట్రై చేస్తాడు, ఇవన్నీ నెగిటివ్ దీన్ని చెప్పింది. నెగిటివ్ ప్రతి మనిషిలో ఉంటాయి, బట్ ఎక్కడ నెగిటివ్ అంశాలు బయటికి తేవాలి, ఎక్కడ పాజిటివ్ అంశాలు తేవాలనే ఒక విచక్షణ ఉండాలి. అది మేబీ ఆమె పెయిన్లో ఉండొచ్చు, కోపంలో ఉండొచ్చు, ఇటువంటి వ్యక్తి నాకు దూరం అయ్యాడని ఒక బాధలో ఉండొచ్చు. ఏదేమైనా ఆమె ఇలా మాట్లాడడం అనేది ఫ్యాన్స్కి జీర్ణం కావట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.